నమస్తే, నేను దుర్గాప్రసాద్. జైకిసాన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంటువ్యాధులపై చంద్రబాబు దృష్టి, వివరణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సంబరాలు, ఎందుకపై ఎవరికి వారే ధీమా. బ్రహ్మోత్సవాలు సిద్ధమవుతున్న తిరుమల, భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు. దేశవ్యాప్తంగా మగ్గుమంటున్న చమురు ధరలు, మరోసారి పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపు. వార్తా వివరాలు చూసినట్లయితే, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వ్యాధులు ప్రబలడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉంటూనే అంటువ్యాధులపై నిశితంగా దృష్టిని సారించారు. ఇక అంటువ్యాధులపై అధికారులతో టెలికాన్ఫరెన్స్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా సీఎం సమీక్షలు చేపట్టారు. టెలికాన్ఫరెన్స్ల ద్వారా అధికారులకు సీఎం పలు మార్గదర్శకాలను జారీ చేశారు. ఇక చంద్రబాబు నేరుగా ప్రజల నుండే రోజువారీ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కలెక్టర్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. వైద్య, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు. తిరుమల శ్రీవారిని ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ సభ్యుడు రాములు దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రాములు అన్నారు. ఇక షెడ్యూల్డ్ క్యాస్ట్లపై అంటరానితనం ఇంకా దేశంలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచానికే దేశానికే ప్రజలను చల్లగా చూసే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, ఈ సమాజంలో ఉన్న అట్టడుగున బడుగు బలహీన వర్గాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా వారిని అందరినీ కూడా దయతో చూసి వాళ్ళని ఆశీర్వదించి ఈ సమాజంలో వారిని సమానంగా తీసుకెళ్తారనే ఆశతోటి ఈ యొక్క దర్శనానికి రావడం జరిగింది. దేశంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలపై అస్పృశ్యత, అంటరానితనము చాలా జరుగుతున్నవి. స్వతంత్రమైన 70 సంవత్సరాలైనా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ యొక్క స్థితులు మారడం లేదు. కాబట్టి నేను ఈ మధ్యనే విస్తృతంగా మొత్తము ఆంధ్ర, తెలంగాణ జిల్లాల్లో పర్యటించడం జరుగుతుంది. అక్కడ చాలా బాధాకరమైన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి వెంకటేశ్వర స్వామి అన్ని విధాలుగా వారిని ఆదుకొని ఈ సమాజంలో సమానత్వం రావడానికి మీ వల్లనే అవుతుంది. ఈ ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి 120 స్థానాలకు మించి రావని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జోస్యం చెప్తున్నారు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుండా నిరోధించడానికి జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలని ఏకం చేయడానికి చొరవ తీసుకోవాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. ఇక పార్టీ నేతలతో ఇటీవల జరిగిన భేటీలో నిర్ణయించినట్లు ఈ మేరకు సమాచారం. వినిపిస్తున్న కథనం ప్రకారం బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏ పక్షాలు కలిసి వస్తాయి, యునైటెడ్ ఫ్రంట్ మాదిరిగా కూటమి ఏర్పాటుకు అవకాశాల ఉన్నాయి తదితర అంశాలపై చంద్రబాబు నాయుడు చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగించిన బీజేపీ తమ రాష్ట్రానికి శత్రువుగా మారిందని అన్నారు. తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాకుండా బీజేపీని ఓడించగలిగితే ఏపీ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. దక్షిణాది సహా 200 లోక్సభ స్థానాల్లో బీజేపీ కనీసం పోటీలో నిలిచే పరిస్థితి లేదు. ఉత్తరాదిలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కిందటి సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న చోట బీజేపీ దెబ్బతినే అవకాశం ఉంది. మొత్తంగా బీజేపీకి 120 స్థానాలకు మించి రాకపోవచ్చు. కాంగ్రెస్కు కూడా 100 స్థానాలకు మించి రావు. ఇలాంటి నేపథ్యంలో ఇతర పార్టీలు బాగా బలం పుంజుకుంటాయి అని సమావేశంలో నాయకులు ఈ మేరకు విశ్లేషించారు.
యునైటెడ్ ఫ్రంట్ మాదిరిగా ఈసారి బీజేపీ కాంగ్రెసేతర పక్షాలన్నీ ఏకమవడానికి అవకాశముందని, అలాంటి ఫ్రంట్కు చంద్రబాబు నాయకత్వం వహిస్తే అందరూ సహకరిస్తారని ఎంపీలు అన్నారు. నాయకత్వం గురించి ఇప్పుడు చర్చ అనవసరమని, బీజేపీ అధికారంలోకి రాకుండా చూసేందుకు జాతీయ స్థాయిలో ఏం చేయాలన్నదే మన ముందున్న సవాలని చంద్రబాబు తెలిపారు. ఇక తెలంగాణ శాసనసభకు ముందుగా ఎన్నికలొచ్చే అవకాశం ఉందనే ప్రస్తావన వచ్చినప్పుడు బీజేపీ దారుణంగా ఓడిపోయే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఒకటి అని ఆయన అన్నారు. అలాంటి చోట ముందస్తు ఎన్నికలకు ఆ పార్టీ సుముఖంగా ఉంటుందా అనే చర్చ కూడా జరిగింది. అలాగే తెలంగాణలో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నారని ఎంపీ గరికపాటి మోహన్ రావు అన్నప్పుడు, అలా అనడం మనం ఎప్పుడూ చెప్పలేదు కదా అని చంద్రబాబు అన్నారు. ఇక కేంద్రంపై అవిశ్వాస తీర్మానం సమయంలోనూ కాంగ్రెసే స్వచ్ఛందంగా మద్దతిచ్చిందని, తాము అడగలేదని ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో పొత్తులు ఇతరత్రా తీసుకోవాల్సిన కార్యక్రమాలపై అక్కడి నాయకులతో చర్చించాకే ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు నిర్ణయించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆలంపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహంకు ఘనంగా స్వాగతం పలికింది. కాలంపూర్ ప్రజల రుణం తీర్చుకోవడానికి మళ్లీ అవకాశం దక్కిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల కష్టసుఖాలు పంచుకుంటానని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలే 100 సీట్లు తెచ్చిపెడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే చాలామంది ఏమంటున్నారంటే ఇంకా టైం ఉంది కదా, 8 నెలల టైం ఉంది, తర్వాత ఈ అసమర్థత పాలనతోనే సమర్థవంతంగా పాలించలేని పరిస్థితుల్లో ఎన్నికలు, ఎవరైనా అసమర్థులైతే ఇంకా లేట్ చేస్తారు కానీ ముందస్తు ఎన్నికలు ఓరు. ముందస్తు ఎన్నికలు ప్రకటించి తర్వాత విధానం చేసి ఒకేసారి 105 మంది అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం అంటే తెలుసుకొని ఎవరు చేయలేదు. మరి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలాసార్లు కొంతమంది క్యాండిడేట్లను ప్రకటించిన తర్వాత ఎన్నోసార్లు దాని వల్ల కొట్లాటం జరిగింది, మల్ల యుద్ధం జరిగింది, తర్వాత ఎన్నో గందరగోళం జరిగింది. ఇక్కడ మాత్రం ఎలాంటి సమస్య అర్థం రాలేదు. తర్వాత ఇది దీనికే నిదర్శనం ఏంటంటే ఒక సమర్థవంతమైన చేశారు. దేశంలో ఏ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జలగం వెంకట్రావును కేసీఆర్ ప్రకటించినందుకు సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుండి కొత్తగూడెంకు చేరుకున్న జలగంకు ఘనంగా స్వాగతం లభించింది. గౌరవులు కేసీఆర్ గారు 2014లో నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల అభిమానంతో వారి సహాయ సహకారాలతో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 2018లో ఈ జరిగే ఎన్నికల్లో నాకు మరొకసారి ఈ నియోజకవర్గం నుంచి వాళ్ళు పోటీ చేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రజలు అందరూ సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున విజయం సాధిస్తామని చెప్పి బాగా బలంగా చెప్తా ఉన్నా. ఈరోజు ప్రజలు ఈ ప్రాంత అభివృద్ధి, దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో వాళ్ళందరికీ తెలిసిందే. రానున్న రోజుల్లో మరింత బలోపేతంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని
భారతదేశంలోనే ఇప్పటికే నెంబర్ వన్ ఉంది. ఇంకా అన్ని రంగాల్లో పరిపాలన చేత కాక ప్రభుత్వాన్ని రద్దు చేసిన కేసీఆర్ కు ఆపద్ధర్మంగా కొనసాగే హక్కులేదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండ రామ్ అన్నారు. ఇక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, స్వచ్ఛ రాజకీయాలు లక్ష్యంగా చేపట్టిన పాదయాత్ర సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన ముగింపు సభలో ఆయన పాల్గొని ఈ మేరకు మాట్లాడారు. రాజీనామా చేసిన ప్రభుత్వము మొత్తం మీద తన అసమర్థతను, చేతగాంతనాన్ని తనకు తానుగానే ఒప్పుకున్నది. ఒప్పుకొని దిగిపోయింది. దిగిపోయిన తర్వాత ఇంకా ఈ ప్రభుత్వము ఇప్పుడున్న ఎన్నికల నేపథ్యంలో అధికారంలో కొనసాగటానికి వీల్లేదు. అది తాత్కాలికంగానైనా ఆపద్ధర్మ హోదాలోనైనా కొనసాగటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వము ఆపద్ధర్మ ప్రభుత్వానికి, సాధారణ ప్రభుత్వానికి తేడా చూడట్లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం కూడా ఏదైనా చేయొచ్చు, అది కూడా ప్రభుత్వమే అనే మాట అంటున్నారు. మరి నిజంగానే సెప్టెంబర్ 2 జరిగిన ప్రగతి నివేదన సభ చూస్తే కూడా మనకు అధికార దుర్వినియోగం అనేది విపరీతంగా జరిగింది. ఆర్టీఏ ఆఫీస్ నుంచి మొదలుకుంటే, పోలీస్ శాఖ నుంచి మొదలుకుంటే అనేక శాఖలు పూనుకొని ఆ సభకు తరలించే ప్రయత్నం చేసినాయి. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా చేసింది ఆ పని. ఇవాళ మళ్ళీ అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. అది కేవలం ఎన్నికల కోసమే ఒక అసెంబ్లీని రద్దు చేసిన నేపథ్యంలో మరి ఈ ప్రభుత్వాన్ని కొనసాగించరాదు, రాష్ట్రపతి పాలననే విధించాలి అని చెప్పి మేము శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల వీధుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు భద్రతా పరంగా తీసుకున్న చర్యలను తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా PSC 4 కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించారు. అనంతరం జేఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం కోసం విచ్చేసే భక్తుల భద్రతే ధ్యేయంగా తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. దేశాయ సుమారుగా 5 క్రితం ఇక్కడ ఉన్నటువంటి పిలిగ్రిమ్ అమ్యూనిటీ సెంటర్ 4 కొంత భాగాన్ని మనము కమాండ్ కంట్రోల్ సెంటర్కు కేటాయించి ఏదన్నా ఆపత్కర పరిస్థితులలో ఇక్కడ ఉన్నతాధికారులందరూ సమావేశమై పరిస్థితిని సమీక్షించుకొని దాని నుంచి బయటపడడానికి ఉన్న మార్గాలన్నీ కూడా అన్వేషించడానికి, వాటిని అమలు పరచడానికి ఇక్కడ నుంచి వ్యూ చేస్తే, అన్నిటినీ చూస్తే బాగుంటుంది అన్న ప్రాథమిక ఉద్దేశంతో మొదలైనటువంటి ప్రక్రియ ఇది. 5 ఎంతో రూపాంతరం చెంది ఈరోజు అత్యంత ఆధునికతతో కూడుకున్నటువంటి మోస్ట్ సొఫిస్టికేటెడ్ వీడియో వాల్ ఈరోజు 60 లక్షలకు పైబడి వెచ్చించి టెండర్ పద్ధతిలో ఈ యొక్క వీడియో వాల్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానితో పాటుగా సమాంతరంగా సుమారుగా 283 అత్యాధునికమైనటువంటి సీసీ కెమెరాలను మనము ఆ సర్వేలెన్స్ కోసము ఆలయం లోపల 4 మాడా వీధులలో ఉన్న పాత వాటిని మార్చి ఈ కొత్త వాటిని అమర్చడము, సుమారుగా 5 కోట్ల 60 లక్షలకు పైబడి వెచ్చించి ఆ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇంత ఆధునికతో కూడుకున్నటువంటి ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్లో 30 స్టాఫ్ మెంబర్సు, ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు నిరంతరం ఒక విజిలెన్స్ ఇన్స్పెక్టర్ వారి పర్యవేక్షణలో పనిచేస్తూ ఉన్నారు. ఎన్నో సందర్భాలలో పోలీస్ శాఖ వారికి కానీ తప్పిపోయినటువంటి తమ కుటుంబ సభ్యులను చూసుకోవడానికి, తెలుసుకోవడానికి, కనుక్కోవడానికి ఇక్కడికి విచ్చేసే భక్తులకు కానీ అందరికీ కూడా ఇదెంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటుగా జన సమూహం, యాత్రికులు అత్యధిక సంఖ్యలో తిరుమలకు చేరుకునే ప్రత్యేక సందర్భాలైనటువంటి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ, రథసప్తమి రోజు, వైకుంఠ ఏకాదశి రోజులలో
ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ యొక్క ఉపయోగము ఎంతనైనా కూడా వర్ణించలేనంత విలువ కట్టలేనంత గొప్పగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి అత్యుత్తమ వేదిక లోక్ అదాలత్ అని ప్రకాశం జిల్లా న్యాయమూర్తి ఎంజీ ప్రదర్శిని అన్నారు. ఒంగోలులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆమె మాట్లాడారు. కోర్టులలో పెండింగ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుందని అన్నారు. వీటిని తగ్గించడానికి లోక్ అదాలత్ మంచి పరిష్కారం అన్నారు. ఇక ప్రజలకు లోక్ అదాలత్పై కొన్ని అపోహలు ఉన్నాయని వాటిని తొలగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంపై లోక్ అదాలత్ దృష్టి సారించిందని ఆమె అన్నారు. తిరుమల శ్రీవారిని నేపాల్ డిప్యూటీ ప్రధాని ఉపేంద్ర యాదవ్, శ్రీలంక ఎంపీ కావింద జయవర్ధనే దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం నిర్వహించారు. పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. రోజుకు గరిష్టానికి చేరుతూ రికార్డును సృష్టిస్తున్నాయి. తాజాగా పెట్రోల్ ధర మరో 39 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయలు పలుకుతుండగా ముంబైలో 90 రూపాయలకు చేరువైంది. అక్కడ లీటర్ ధర 87 రూపాయల 77 పైసలుగా ఉంది. ఇక డీజిల్ రేట్లు సైతం చుక్కలను చూపిస్తున్నాయి. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జైకిసాన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.